నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మనము చిత్తూరు జిల్లాలో జాండ్రపేటలోని త్రిపుర సుందరి సమేత శ్రీ మల్లీశ్వర స్వామిని దర్శించుకుందాము రండి. ఈ ఆలయము 500 సంవత్సరాలకు పూర్వము చోళరాజులు నిర్మించినది. ఇంతకు మించి ఈ దేవాలయ చరిత్ర ఎవరికీ తెలియదు. ఇది కూడా కంచిస్వామి వారు వచ్చినప్పుడు చెప్పారట. కాలక్రమేణా ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా 6/3/2016 న్యూట్రిన్ అధినేత బి రెడ్డి గారు పునర్నిర్మించారు. పునర్నిర్మించిన ఆలయానికి కంచిస్వామి వారిని పల్లకీలో తీసుకొచ్చారట. అప్పుడు ఇక్కడ కుంభాభిషేకం జరిగిందట. ఇక్కడ నిత్య పూజలే కాక సోమవారాలు, కార్తీక మాసం, శివరాత్రి ఇంకా ఇతర పర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు. ఇవండి ఈనాటి మల్లీశ్వర స్వామివారి ఆలయ విశేషాలు. ఇందులో ఎందుకయ్యా సాంబశివ అని పాడినది కుమారి శ్రీలాస్య. శ్రీలాస్యకు నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు. త్వరలో మరో దేవాలయ దర్శనంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. ఎందుకయా సాంబశివా, ఎందుకయా సాంబశివా, ఎవరు నీకు చెప్పేరయ్య? ఎందుకయా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? నీ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు, ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు, ఎందుకయా సాంబశివ? అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగా పెట్టి, ఎందుకయా సాంబశివా? నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగా పెట్టి, ఎందుకయా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? ఎందుకయా సాంబశివ, సాంబశివ, సాంబశివ. తోలు కట్టి పటకాగా కాలాగ్నిని కుట్టి, తోలు కట్టి పటకాగా కాలాగ్నిని కుట్టి, కేల త్రిశూలము పట్టి పాలమందు కీల పెట్టి, ఎందుకయా సాంబశివ? కేల త్రిశూలము పట్టి పాలమందు కీల పెట్టి, ఎందుకయా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? ఎందుకయా సాంబశివ, సాంబశివ, సాంబశివ. రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర, రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర, ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయ, ఎందుకయా సాంబశివ? ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయ, ఎందుకయా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? ఎందుకయా సాంబశివ, ఎవరు నీకు చెప్పేరయ్య? ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు, ఎందుకయా సాంబశివ, 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 సాంబశివా.